ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో 99 షాపులకు 3046 దరఖాస్తులు రాగా, నంద్యాల జిల్లాలో 105 షాపులకు 2221 టెండర్లు వచ్చాయి. రెండు జిల్లాలలో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీస్తున్నారు. మొదటగా కర్నూలులోని షాపులకు, చివరిలో మధ్యకర షాపులకు లాటరీ తీనున్నారు. లిక్కర్ షాపుల టెండర్లతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఆదాయం రానుంది. మరోవైపు కర్నూలులో షాపులకు కర్ణాటక, తెలంగాణ నుంచి పోటీ నెలకొంది. పొరుగు రాష్ట్ర రాజకీయ నాయకులు, వ్యాపారులు టెండర్లు వేశారు. ఇదేంసరి సమాచారం మరణ డీటెయిల్స్ కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, సుభాన్, ఉదయం నుంచే కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి వైన్ షాపులకి ఈ లక్కీ డిప్ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. కర్నూలులో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక నంద్యాల కలెక్టరేట్లో కూడా ఈ ప్రక్రియ షాపుల కేటాయింపు, అక్కడ రాజకుమారి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో కూడా షాపుల కేటాయింపు కొనసాగుతుంది. ఇది ఒక రికార్డు షాపులో ఈసారి వైన్ షాపులకి దరఖాస్తులు పడినటువంటి పరిస్థితి ఉంది కర్నూలు జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే దాదాపు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల దాకా ఈసారి, అంటే నాన్ రీఫండబుల్ 2 లక్షల చలాన ఏదైతే ఉందో అది 2 లక్షల చొప్పున ఏదైతే దరఖాస్తులు, అవి 100 కోట్ల దాకా కలెక్ట్, అంటే స్టేట్లోనే అత్యధికంగా 7వ ప్లేసు, అంటే స్టేట్లో 7వ ప్లేస్లో ఉంటే రాయలసీమ వ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్ కర్నూలు జిల్లానే ఉంది. ఎందుకంటే ఒక కర్నూలు జిల్లాలోనే దాదాపు పెద్ద ఎత్తున కూడా 60 కోట్ల దాకా ఈ చలానాల రూపంలో అమౌంట్ వసూలైనటువంటి పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లాకు సంబంధించి దాదాపు 44 కోట్లు వసూలయ్యాయి. అంటే నంద్యాల జిల్లాలో 105 షాపులకు 2221 దరఖాస్తులు పడ్డాయి. కర్నూలు జిల్లాలో 99 షాపులకు రికార్డు స్థాయిలో 3046 దరఖాస్తులు పడ్డాయి. ఓవరాల్గా మొత్తం 100 కోట్లకు పైగా రుసుము ధర, ఇది ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా లక్కీ డిప్ షాపుల కేటాయింపుకి సంబంధించి లక్కీ డిప్లో కొనసాగుతుంది. ఎందుకంటే కూటమి వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం చూశాము, నాసిరక మద్యం, కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాలు చెడిపోయాయి. మొత్తం షాపులంతా కూడా వైసీపీ లీడర్లలోనే అంత కల్తీ మద్యం అమ్మకాలు ఇవన్నీ దొరికాయి. ప్రజల ఆరోగ్యం కుళ్ళయింది. దీంతో పాటు కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైనటువంటి మద్యంతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందిస్తున్నామని చెప్పేసి చెప్పడంతో చాలామంది పోటీకి, ముఖ్యంగా కర్నూలు జిల్లాని అనుకొని పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉండడంతో ఆలూరు ఆదోనిలో ఉన్నటువంటి వైన్ షాప్స్కి పెద్ద ఎత్తున కూడా రాయచూరు, బళ్ళారి ప్రాంతాల నుంచి కూడా అక్కడ రాజకీయ పార్టీ నేతలు, అదేవిధంగా అక్కడ వైన్ షాపులు నిర్వహించే వ్యాపారులు కూడా భారీగా దరఖాస్తులు పోటీ పడ్డారు. ఇక కర్నూలులో ఉన్నటువంటి అర్బన్ వైన్ షాపుల కోసమైతే తెలంగాణ ప్రాంతం వైపు నుంచి పెద్ద ఎత్తున మహబూబ్ నగర్, జడ్చర్ల, వనపర్తి, గద్వాల, ఐజా ఈ ప్రాంతాల నుంచి, దీంతోపాటు కూడా పుల్లూరు, కర్నూలు అనుకుని ఉన్నటువంటి పుల్లూరు ఆ ప్రాంత వ్యాపారంతా కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో వైన్ షాపులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా భారీగా కర్నూలులో వైన్ షాపులకు ఈసారి టెండర్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయాన్నే కూడా పూజల నుంచి చాలామంది వచ్చారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సార్, ఎట్లా ఎలా జరుగుతుంది? ఈరోజు రాష్ట్రానికి పట్టిన ఒక అరిష్టం తొలగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు ఒక కల్తీ మద్యం అనే ఒక మహమ్మారి నుంచి విముక్తి కల్పించినాడు కుటమి ప్రభుత్వం నాయకులు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తి రాష్ట్రం మొత్తం మీద ఈ లిక్కర్ వ్యాపారం చేసి అది కల్తీ మద్యంతోనే చాలామంది ప్రాణాలు తీయడం జరిగింది. ఈరోజు మీరు అందరు చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం కూడా దగ్గర 80,000 90,000 అప్లికేషన్లు ఇది మొత్తం మీద కూడా. సుభాని, ఉదయం నుంచి కూడా ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా కర్నూలు జిల్లా వ్యాప్తంగా టెండర్లు పడ్డాయి. వాళ్ళంతా కూడా ఉదయం వచ్చారు. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అన్నప్పటికీ కూడా 8 గంటలకే పెద్ద ఎత్తున కూడా అందరూ వచ్చారు. జిల్లా కలెక్టర్ కర్నూలు అయితే రంజిత్ బాషా, నంద్యాల అయితే రాజకుమారి ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా జిల్లా పరిషత్ ఆవరణంలో ఉన్నారు. ఎవరికి వారు కూడా వేకోజామునే దరఖాస్తులు చేసుకున్న వాళ్ళని మాత్రమే లోపలికి, ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో అప్లికేషన్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఈ జిల్లా పరిషత్ కంపౌండ్లోకి ఆవరి లోపలికి పంపించడం జరిగింది. మొత్తం మీద అయితే ఇప్పటివరకు 100లో 30 దాకా దరఖాస్తులు ఏదైతే లక్కీ డిప్లు ఉన్నాయో అటువరకు అయింది. 40కి 40 దాకా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సుమాన్, థ్యాంక్ యూ.